హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ లంజన్. ఫ్రెండ్స్, హువావేని అమెరికా గవర్నమెంట్ బ్యాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ బ్యాన్ వలన హువావే అమెరికాకు చెందిన ఏ కంపెనీతోనూ బిజినెస్ చేయడానికి అయితే వీల్లేదు, ఇంక్లూడింగ్ గూగుల్, క్వాల్కామ్. ఈ టాపిక్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడనట్లయితే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తున్నాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఈ బ్యాన్ వలన హువావే ఫోన్స్ తీసుకోవడానికి అందరూ అయితే భయపడుతున్నారు. ఎందుకంటే ఆండ్రాయిడ్ మీద వర్క్ చేయడానికి హువావేకి గూగుల్ నుంచి సపోర్ట్ అయితే లేదు. సో వీళ్ళు ఫ్యూచర్లో ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే తీసుకురాలేరు. ఈ టైంలోనే హువావే ఒక కొత్త ఓఎస్ని అయితే డెవలప్ చేస్తుంది. దాని పేరే హాంగ్మింగ్ ఓఎస్. చైనాలో దీన్ని చూసుకున్నట్లయితే హాంగ్మింగ్ ఓఎస్ అని పిలుస్తారు. అదే వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే ఆర్క్ ఓఎస్ లేదా ఓక్ ఓఎస్ అని పిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, హాంగ్మింగ్ ఓఎస్ యొక్క ఆర్కిటెక్చర్ని డెవలపర్స్ ఆండ్రాయిడ్ బేస్ మీదే డెవలప్ చేస్తున్నట్లు కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా ఇది హాంగ్మింగ్ ఓఎస్కి ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారనుంది. ఎందుకంటే వీళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ని తీసుకొస్తే సరిపోదు, పబ్జి, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి కొన్ని వేల అప్లికేషన్స్ని కూడా వీలైనంత తొందరగా తీసుకురావాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ఓఎస్ ఆండ్రాయిడ్ని తట్టుకొని నిలబడగలదు. లేకపోతే ఈ టైంలో ఆండ్రాయిడ్ని తట్టుకొని నిలబడడం కష్టమని చెప్పొచ్చు. ఒకవేళ హాంగ్మింగ్ ఓఎస్ ఆండ్రాయిడ్ బేస్ మీదే డెవలప్ అయితే ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కూడా ఈ ఓఎస్కి సపోర్ట్ చేస్తాయి. అప్పుడు ఈ ఓఎస్ సక్సెస్ అవ్వడం చాలా ఈజీ అని చెప్పొచ్చు. కానీ దీనిని ఆండ్రాయిడ్ బేస్ మీద డెవలప్ చేస్తున్నారా లేదా అని ఇంకా తెలియాల్సి ఉంది. ఫ్రెండ్స్, హాంగ్మింగ్ ఓఎస్లో చూసుకున్నట్లయితే గూగుల్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే లభించవు. అంటే గూగుల్ మ్యాప్స్, గూగుల్ జీమెయిల్, గూగుల్ ప్లే స్టోర్ లాంటి అప్లికేషన్స్ అయితే ఇందులో లభించవు. కానీ వీటికి ఆల్టర్నేటివ్ సర్వీసెస్ని హువావే అయితే తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చైనాలో చూసుకున్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్ అయితే లభించదు. ఈ గూగుల్ ప్లే స్టోర్ ప్లేస్లో అక్కడ యాప్టాయిడ్ అయితే లభిస్తుంది. ఈ యాప్టాయిడ్లో వాట్సాప్ నుంచి మొదలు పెట్టుకుని ప్రతి ఒక్క యాప్ ఇందులో లభిస్తాయి. ఫ్రెండ్స్, ఈ హాంగ్మింగ్ ఓఎస్ ఇప్పుడు ఏ ఆర్కిటెక్చర్ మీద డెవలప్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఇది ఆండ్రాయిడ్ బేస్ మీద డెవలప్ అయితే దీనికి పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే రాకపోవచ్చు. ఒకవేళ ఇది కొత్త ప్లాట్ఫామ్ మీద డెవలప్ అయితే మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్స్ విషయంలో ఇది కొంత ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ ఓఎస్ కంటే హాంగ్మింగ్ ఓఎస్ 60% ఫాస్ట్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా ఇది ఐఓఎస్తో కంపేర్ చేసినా చాలా ఫాస్ట్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్కి ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే ఫేస్ కానుంది. ఇప్పటికే వివో, ఒప్పో, ఎంఐ లాంటి కంపెనీస్ వాళ్ళ మొబైల్స్లో హాంగ్మింగ్ ఓఎస్ని ఇన్స్టాల్ చేసి టెస్ట్లు అయితే చేస్తున్నాయి. ఇది సక్సెస్ అయితే ఫ్యూచర్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ ప్లేస్లో హాంగ్మింగ్ ఓఎస్ ఫోన్స్ అయితే అందుబాటులోకి రానున్నాయి. కానీ గూగుల్ చెప్తుంది ఏమంటే హాంగ్మింగ్ ఓఎస్తో కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్ ఓఎస్ చాలా సేఫ్ అండ్ చాలా సెక్యూర్ అని చెప్తున్నారు. దీనికి కౌంటర్గా హువావే కూడా ఆండ్రాయిడ్ ఓఎస్తో కంపేర్ చేస్తే హాంగ్మింగ్ ఓఎస్ చాలా సేఫ్ అండ్ చాలా సెక్యూర్ అనేది చెప్తున్నారు. ఇలాంటి కాంపిటీషన్ వచ్చినప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు రావడం కామన్ అనే చెప్పాలి. చూద్దాం ఈ హాంగ్మింగ్ ఓఎస్ ఇండియాకి ఎప్పుడు వస్తుందో, ఇది ఏ విధంగా పర్ఫామ్ చేయనుందో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీకోసం టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అన్బాక్సింగ్, రివ్యూస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈస్ యువర్ రంజన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.